ఎంపీ క్యాండిడేట్ గా నా దారి నేను పోటీ చేస్తాను అని చెప్పి చెప్పాడు కదా. అంటే నేను ఎవరైనా వస్తే నేను ఓడిస్తాను, నేను పోటీ చేస్తానని చెప్పినటువంటి మాట. ఇది ఒక అంశం. అసలు ఎవరి పార్టీలోకి వెళ్తాడు ఒకవేళ తెలుగుదేశం కాకపోతే? ఈ చర్చలు కూడా ఉన్నాయి. పొన్నాడు బీజేపీతో చర్చలో ఉన్నారు, ఆయన బీజేపీతో దగ్గరగా ఉన్నాడు బీజేపీ వాళ్ళతో అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో విమర్శించారు. ఇప్పుడు వైసీపీకి టచ్ లో ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకుడు మాకు కేసీనేని నాని, అదేవిధంగా గల్లా జయదేవ్ ఇద్దరు కూడా టచ్ లో ఉన్నారని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అంటే ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ కాదు, కాబట్టి ఏదో ఆయన అధికార ప్రతినిధిగానో లేకపోతే లీడర్ గా మామూలు మాట్లాడుతున్నారు, కానీ అసలు రెగ్యులర్ పొలిటీషియన్స్ ఆల్రెడీ వాళ్ళు బహిరంగంగా కొన్ని మీడియాల్లో చెప్పారండి, మేము కేసీ మీద నేను గల్లా చేయదో మా టచ్ లో ఉన్నారు, వస్తే మా పార్టీలోకి రావచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి జిల్లాలు గుంటూరు, కృష్ణా జిల్లాలు, అదేవిధంగా జనసేన టీడీపీ కలిస్తే ఉభయ గోదావరి జిల్లా. మరి ఇలాంటి పరిస్థితుల్లో పక్కా ప్రణాళికతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లాలో, గుంటూరు కృష్ణా జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపు లాక్కోవటం, అదేవిధంగా గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ద్వారా జనసేన నుంచి నష్టం జరిగేటువంటి పరిస్థితుల్లో రేపొద్దున ముద్రగడ పద్మనాభం గాని, అదేవిధంగా అంబటి రాయుడు వంటి యూత్ వంటి వాళ్ళని తీసుకురావటం ద్వారా కాంపెన్సేట్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఈ రోజున, రాజకీయ పరమైనటువంటి ప్రయత్నాలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎవరు పార్టీలోకైనా ఏమైనా మారచ్చు, ఎన్నికలు కాబట్టి ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయం. ఇక రఘురామకృష్ణరాజు విషయానికి వచ్చేసరికల్లా, రఘురామకృష్ణరాజు ఇప్పుడు వేసినటువంటి కేసు ఆయనకేదో కొట్టారు నన్ను ఇవన్నీ విన్నాయి, ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తే ఏమవుతుందండి? రోజు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, ఎవరో చూపించేటువంటి ఛానల్లో చూపిస్తారు, రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడతాడు. ఆయనకి సిగ్గు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా సిగ్గు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా సిగ్గు ఉంటే వాళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు మొన్న అసలు వాళ్ళు ఓటేశారో లేదో తెలియదు వ్యతిరేకంగా, వాళ్ళైతే సస్పెండ్ చేశారు కదా పార్టీ నుంచి. మరి నేరుగా రోజు వచ్చి చాకిరోలు పెట్టి ఉతుకుతుంటే మరి అతన్ని ఎందుకు సస్పెండ్ చేయరు అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు దమ్ముంటే ఆయన బయటకు పోవచ్చు కదా అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు, ఏ దమ్ముంటే మీరు సస్పెండ్ చేయొచ్చు కదని మరి ఎవరైనా అడుగుతారు కదా. ఇక్కడ ఆయన ప్రివిలేజ్ కమిటీకి ఏదైతే పార్లమెంట్ లో స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు, ఆ దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంతవరకు ఏం చర్యలు లేవు. రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి దాంట్లో ఆయన బీజేపీతో చాలా దగ్గరగా ఉంటాడు, ఇవన్నీ ఏం చేస్తారు తెలియదు ఆయన, ఇవన్నీ కూడా ఊరికే వార్తల్లోకి ఎక్కడా తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. నేను బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మాత్రం ఒక మాట చెప్పదలుచుకున్నాను, ఇందాక చెప్పారు ఒక మంచి మాట చెప్పారు ఏంటంటే, నాకు రఘురామకృష్ణరాజు గారు మంచి మిత్రులని, మీకు కాబోయే దోషాయి మీ ఎంపీ అండి. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే ఆయన ఏ నియోజకవర్గం నాకు తెలియదు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు సారీ, మీకు నర్సాపురం నుంచి జనసేన పార్టీ తరఫున ఇప్పుడు మీకు నర్సాపురం నుంచి మళ్ళీ రఘురామకృష్ణరాజు ఎంపీగా పోటీ చేయబోతున్నాడు, అది జనసేన వైపు నుంచి అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. అలయన్స్ లో రేపొద్దున మీకు ఎంపీగా రాబోతున్నాడు మీ పార్టీ అనేటువంటి ఎంపీలు వస్తే శ్రీనివాస్ గారు వాస్తవాది. ఇంకొక విషయం కూడా చెప్తానండి, ఒకవేళ కేసు నేను నాని బీజేపీలోకి వెళ్ళటం అంటూ జరిగితే తెలుగుదేశం పార్టీ ఎవరైతే కొంతమంది ఎంపీ క్యాండిడేట్లు ఇప్పుడు వీళ్ళే పంపించి బీజేపీ తరఫున కూడా రేపొద్దున పోటీ చేయించడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కేసీనేని నాని బీజేపీలో పంపిస్తుందా అనేటువంటి అనుమానం కూడా నాకు, ఇది నాకున్నటువంటి సమాచారం వర్మ గారు. రైట్, సో ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఇరకాటంలోనే పడ్డాడు ఆయన, రేపు ఏంటన్నది ఆ రిజల్ట్ చూడకుండా ఇప్పుడు వెళ్తే పొత్తుల్లో కూడా పెద్దగా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే లేదు, ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారని కూడా టాక్ నడుస్తున్నది. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఇప్పుడు వర్మ గారు పొత్తుల వల్ల గౌరవం ఉందా లేదా లేకపోతే ఎన్ని సీట్లు వస్తే ఏంటి అనేటువంటి దాని మీద సంబంధం లేకుండా నాకు తెలిసి బ్లాంక్ చెక్ మీద పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి పొత్తు విషయంలో రాసిచ్చేశారండి. ఇది బ్లాంక్, ఇది ఇంకా అసలు దాంట్లో అన్కండిషనల్ అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ పొత్తులకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో కూడా ఒప్పందం పూర్తయింది, ఆల్రెడీ ఏ సీట్లలో జనసేన పోటీ చేస్తే అనేటువంటి విషయం కూడా ఇప్పటికే ఒక చూసాయిగా ఫైనల్ అయింది అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. అది రాంగని బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పొచ్చాం, ఎవరు ఏమనుకున్నా కూడా ఎవరు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు బాధను వ్యక్తం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయిపోయారండి,
తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో దానికి ఎందుకు క్లారిటీ కూడా ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళాలి, ఆయనతో పాటు ఎమ్మెల్యేగా కొంతమంది అసెంబ్లీకి వెళ్ళాలనేటువంటి ఒక కండిషన్ మీద మరి ఈ విధమైనటువంటి ఒప్పందానికి వచ్చారని నేను అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా వెనక్కి తగ్గరేమోనని నేను